హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను కారంపొడి చేసి చూపించబోతున్నాను. ఇది రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. చట్నీ లేనప్పుడు ఇలా కారంపొడి చేసుకుని తినొచ్చు. అన్నంలో లైట్గా ఆయిల్ వేసుకుని కారంపొడి వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. దీనికోసం నేను చిన్న గ్లాసు పచ్చిశనగపప్పు, చిన్న గ్లాసు మినప్పప్పు, ఒకటి రెండు గ్లాసు ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ వేసుకుని 30 ఎండుమిర్చి వేసుకుని వేయించుతున్నాను. ఇవి వేగిపోయాక మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా కల్లుప్పు వేసుకుని కారంపొడి అనేది ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. నేను ధనియాలు అవన్నీ వేపాను కదా ఇందాక, దాంట్లోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. నేను వీడియో తీయడం స్కిప్ అయింది అది, అందుకే మీకు చెప్తున్నాను ఇప్పుడు. ఇలా చింతపండు వేసుకుని కారపొడి పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశల్లో కూడా మనం ఈ కారపొడిని వేసుకుని తినొచ్చు. ఇలా కారపొడి చేసుకుని పెట్టుకుంటే మనం ఎక్కువ మంత్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. చట్నీ లేనప్పుడు ఈ కారపొడి వేసుకుంటే ఇడ్లీలు చాలా బాగుంటాయి. నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇతరులకి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.